ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే కనీసం నెల నుంచి నెల పదిహేను రోజుల సమయం పట్టేది ఆ లోపు పుణ్యకాలం కాస్త పుటుక్కుమనేది పంటలు ఎండిపోయే కానీ నేడు కాళేశ్వరం ఒక జల ప్రవాహం రెండు రోజులకు ఒక టిఎంసీని ఎత్తిపోసే విధంగా భగీరథ ప్రయత్నం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అబద్దాలు వల్లించి వల్లించి కాంగ్రెస్ కాళేశ్వరం మీద విషం చెన్నుతున్నది ప్రజలలో ఆ ఏంది అనుమానాలన్నట్టింది మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేస్తున్నా కొద్ది రోజులలోనే ఏదో ఒక రిపేర్ వస్తున్నది ఇది మన అందరికీ తెలుసు కదా తెలంగాణ బిడ్డలారా ఇల్లు కట్టుకున్న ఏదన్నా చేస్తే కొద్ది రోజులలోనే అది రిపేర్కి వస్తుంది ఏదో ఒకటి చిన్న చిన్న మరమత్తులు వస్తూనే ఉంటాయి నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది అలాగే నీటి ప్రాజెక్టులు కూడా నిరంతరం పర్యవేక్షించాలి ఇక తాజాగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ప్రస్తుతం తెలంగాణలో పారకంలో ఉన్న నీళ్లన్నీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటే కొత్త కథలు అల్లుతున్నారు నిజంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తెలంగాణ అంతటా పారే అవకాశం ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ ఎందుకు ఎడారైంది తెలంగాణ పల్లెలన్నీ ఎందుకు వలసలు పోయాయి అసలు శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన మోహం ఏది మోసం ద్రోహం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శ్రీకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది నిజాం పాలకులు దానినే దేశ మొదటి ప్రధాని లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారని చేస్తారని నెహ్రూ కూడా ఊహించారు మొత్తం మూడు వందల టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు కానీ ఉమ్మడి పాలకులు దానిని నూట ఎనభై టిఎంసీ లెక్క కుదయించారు ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కేవలం వరద నీటి జలాల మీదే ఆధారపడేలా చేశారు అందుకోసం కాకతీయ లక్ష్మి సరస్వతి కాల్వలు కూడా నిర్మాణం చేశారు నూట ఎనభై అనుకున్న దగ్గర ఆఖరుకు నూట ఇరవై టిఎంసీలతోని ముగించులు ఒకసారి చూడూరేది ఇంతకాలం ఆ సీల్డ్ పే పేరుకుపోవడం దాని నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్టు కనీసం తొంభై ఆ టీఎంసీ నీళ్లు కూడా నిలవలేకపోయింది అయితే ఈ ప్రాజెక్టులో నీళ్లను విద్యుత్ ప్రాజెక్టును మళ్లించి ఎన్టీఆర్ హాయంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు తెలంగాణ ప్రాజెక్టును సాగును ఆగం చేశారు అలా సగం నీళ్లు విద్యుత్ ప్రాజెక్టుల పోగా నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఆ నీళ్లు సరిపోని పరిస్థితి అలాంటిది శ్రీరాంసాగర్ నీళ్లు సూర్యపేట దాకా తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు నోళ్లు లేవా తెలంగాణలో ఏ మూలన చూసినా కనిపించేవన్నీ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పలేరా అంతేకాదు ఎల్లంపల్లి నిండుకుండలా ఉండడం కూడా కాళేశ్వరం పుణ్యమే అని చెప్పలేరా తెలంగాణలోని ప్రతి పల్లెల్లోని చెరువులు గంగలా ఉందంటే కాళేశ్వరం నీళ్ళని చెప్పడానికి వెనకాడుతున్నారా తాజాగా మంత్రి కొండ సురేఖ విడుదల చేసిన రంగనాయక సాగర్ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లే కదా మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎందుకు 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 నోరు మొదపడం లేదు ఇప్పటికైనా మీ మూగపోయిన నోరులను విడవండి నిజాలను తెలంగాణ ప్రజలకు చెప్పండి ప్రజల్లోకి వెళ్ళండి లేకుంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టేదాకా తెచ్చుకోకండి కాళేశ్వరం దాకా తెలంగాణకు కొత్త నీరు వచ్చినట్లే బీఆర్ఎస్లో కొత్త నీరు వస్తే తప్ప పాత నీరు ఫిల్టర్ అయ్యేలా లేదు అర్థమైందా తెలంగాణ ప్రజలరా నేను ఖచ్చితంగా చెప్తున్నా నాడు జెండా మోసిన వాళ్ళే ఇలా కేసీఆర్కు వాళ్ళందరూ కూడా పునాదులు అవుతున్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను ఒక సర్వే చేసుకున్నా నిజంగా నలభై రోజులకు సంబంధించి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ ఓటమికి ఎవడెవడు పని కేసీఆర్ కు సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు చాలా మంది ఎమ్మెల్యేలు కనీసం కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలియదండి వాళ్ళకు కాళేశ్వరంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని కాలువలు ఉన్నాయి ఏ జిల్లాలకు నీళ్ళు అందుతాయి ఎన్ని టీఎంసీలు అందుతాయి రోజుకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు గతంలో ఉన్న ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది దానిని తెలంగాణలోని మారుమూల గ్రామాలకు ఏ విధంగా ప్రతి చెరువుకు ఎట్లా అందుతున్నాయి మిషన్ భగీరథతో నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయని చెప్పలేకపోయలు ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇంత దుస్తులు ఇంత నీచులు ఉన్నాక ఇక దీంట్లో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్తాను కదా కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా మంచినీళ్ళతోనే అన్నిటిని ఏ టు జెడ్ మంచిగా చేసాడు మళ్ళొక్కసారి ఆగం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు నేను దయచేసి చెప్తున్నా కా బీఆర్ఎస్ పార్టీలో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఫిల్టర్ కావాలి అసలు సిసలైన నాయకులు తెర మీదికి రావాలే ఈ భజనగాళ్ళంతా పక్క అవ్వాలి ఆ కేటీఆర్ చుట్టూండే సోషల్ మీడియా కానీ ఆ హరీష్ రావు చుట్టూ ఉండే బలగం కానీ కేసీఆర్ చుట్టూ నిత్యం దండాలు పెట్టే బ్యాచ్ కానీ ఇవన్నీ మారాలి కే బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళన మొదలు కావాలి ఈరోజు నేను అడుగుతా ఉన్న వస్తమే సవాల్ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక రెండు నిమిషాలు చెప్పంట ఎక్కువ అడగ నేను నూట ఇరవై సెకండ్లు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంత బూటకమైన ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ దీని గురించి ఒక్క రెండు నిమిషాలు నూట ఇరవై సెకండ్లు అడుగుతా ఒక్కరి లేదండి ఘోరం ఇది చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాక ఇక కేసీఆర్ బంగారు పల్లెంలో ఏంది వడ్డీ చే చేస్తే ఏం చేస్తాడు వీళ్ళ వల్ల ఏమైతే తెలంగాణ ప్రజలారా మీరే గుర్తుపెట్టుకోరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అద్భుతమైన చేస్తే కనీసం వీళ్ళకి ఏం తెలుస్తుంది అండి ఒకసారి మీరే ఆలోచించరు రెండే రెండు నిమిషాలు నేను నూట ఇరవై సెకండ్లండి నూట ఇరవై సెకండ్ల సమయం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసిన నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను నేను అడుగుతా ఎవరు చెప్పలేడు అంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ గీవులు తప్ప ఎవరు చెప్పలేరు గుర్తుపెట్టుకోరీ కేసీఆర్ సాబ్ నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా దయచేసి మీ చుట్టూ ఉన్న ప్రక్షాళన చేయండి వాస్తవాలను మీకు చేరవేసే బ్యాచ్ లేదు మొత్తం భజన వ్యాచ్ కేసీఆర్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మీరు చూసి మళ్ళీ నమస్తే పెట్టేదాకా ఇట్లా ఉన్నారు ఈ గాలని అంతా పక్కన పెట్టరు ఫస్ట్ అరే కనీసం ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే కొట్టలేకపోతున్నారండి ఈ తప్పులన్నీ మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా మీరు మామూలు ఫైట్ చేయొద్దు సారు నేను చెప్తున్నా కదా ఇంత ఘోరంగా మీలా నోరు మూగ నోరు వడిపోయిందా నాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయంటే ఎలుకల బాధకి ఇల్లేమన్నా తగల తగలబెట్టుకుంటాం మనం గదే జరిగింది తెలంగాణ